నమస్కారం శ్రీ కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. మనీ మంత్ర 108 వీడియో సార్, మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా చాలామంది నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి పర్సనల్గా. వీడియోని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మనీకి సంబంధించి సబ్జెక్ట్ మీరు ఎంత తవ్వితే అంత బయటకు వస్తుందండి. అదే ప్రతి దాంట్లోనూ ఒక కొత్త విషయం, ప్రతి విషయంలోనూ ఇలా మీరు నోట్ చేసుకోవాలని, లేదంటే మీ థాట్స్ ఈ విధంగా రిలీజ్ చేయాలని, దానికి సంబంధించిన ఒక డిసిప్లిన్. అందరూ పద్ధతి నేర్పిస్తారు, కానీ ఈ మనీకి సంబంధించి క్రమశిక్షణ చాలా తక్కువ మంది నేర్పిస్తారు. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అది మీరు ఇవాళ చాలామందికి అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. దానికి సంబంధించి పర్టికులర్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను చాలా కాల్స్ అటెండ్ చేశానండి. ఈవెన్ యూఎస్ నుంచి కూడా మీ గురించి అడిగారు, చెప్పారు నాకు. థ్యాంక్ యూ. వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేలాగా అన్న ఏదైనా చెయ్యండి అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫన్స్ అగైన్ అండి. 108వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ప్లాన్స్ అన్నారు, ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ష్యూర్. ఇప్పటి వరకు మనం ఎన్నో చెప్పుకున్నాం, ఏమేం కావాలి, ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయాలి. ఓకే, అది కూడా ఎలా జరుగుతుందంటే మనకి ఒక వారం రోజులు రాస్తున్నారు, తర్వాత ఏదో పండుగ వచ్చింది లేకపోతే ఏదో ఊరికి వెళ్ళాలి, ఆ తర్వాత వచ్చిన తర్వాత రేపు రాద్దాంలే అని చెప్పేసి మళ్ళీ దాని పక్కన పడేయటం, అలా మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోవడం, మళ్ళీ ఏదైనా సమస్య గుర్తు రాగానే అయ్యో అది చేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ముందు పెట్టుకోవడం. ఇప్పుడు మీరు రోజు అన్నం తింటారు, ఓకే, ప్రతిక్షణం గాలి పీలుస్తారు, ఇవి ఎక్కడ నాపుతారా మీరు? ఎక్కడ ఆపరా. కొద్దిగా అన్నం సమయం లేట్ అయితే బయటకు అనుకుంటే తర్వాత ఒక గంట అయినాకనే తింటారు, లేదా రాత్రికి తింటారు. తినడం తినడం, గాలి పీల్చడం గాలి పీల్చడం, ఇది కూడా అంతే అవసరం మీకు. ఎందుకంటే ఇది డబ్బు అనేది ప్రైమరీ నీడ్, మనీ అనేది ప్రైమరీ నీడ్. మీకు ప్రతిక్షణం అది మీకు శ్వాస ఎంత అవసరమో అది కూడా మీకు అంతే అవసరం. కాబట్టి ఎక్కడ కూడా మీరు డిస్టర్బ్ కావద్దు. ప్రపంచం ఏమైపోగాక మీ డిసిప్లిన్ మాత్రం మరొద్దు. దాంట్లో ఏమాత్రం కూడా ఖచ్చితత్వం ఉన్నప్పుడే మీరు ముందుకు పోతారు. దాన్ని ఏమాత్రం కూడా మీరు దాని పక్కన పడేయడానికి లేదు. రాత్రి అయింది, ఒక గంట లేట్ అయింది, సరే రండి తినండి చేయండి, పడుకునే ముందు ఒక 15 నిమిషాలు కదా మీరు చేసేవరకు. హోంవర్క్ అయితే చేయాలి కదా, హోంవర్క్ చేయకపోతే మీకు మార్కులు ఎలా వస్తాయి? కాబట్టి ఖచ్చితంగా మీరు హోంవర్క్ చేయాల్సిందే, ప్రతిరోజు మీరు చదవాల్సిందే, ప్రతిరోజు మీకు ఏమేమి అఫర్మేషన్ రాయాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఉన్న అవసరం రేపు ఉండదు, రేపు ఉన్న అవసరం ఎల్లుండి ఉండదు. కాబట్టి మీకు ప్రతిరోజు అవసరాలు ఉంటున్నాయి కదా, ప్రతిరోజు అవసరాలు ఉన్నప్పుడు ప్రతిరోజు రాయాలి కదా. మరి మీరు రాయట్లేదే, రాయినప్పుడు విషయం ఎలా చేస్తారు మీకు చెప్పండి. ఒక్క విషయం ఆలోచించండి, మీకు రేపు ఏం కావాలి, మీకు ఇవాళ అన్నీ తెలుసు, రేపు ఏమేం కావాలి, నేను ఏమేమి చేస్తాను అని మీ మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఓకే, మరి డబ్బు విషయం ఎందుకు ఫీడ్ చేయట్లేదు? పనికిరాని అన్ని ఫీడ్ చేస్తున్నారు. నేను రేపు సినిమాకి వెళ్ళాలి, అదేదో వైకుంఠపురం సినిమా వచ్చింది, లేదంటే ఇంకా ఎవరు సార్ లేడు ఎవరు, దానికి టికెట్లు ఎలా బుక్ చేయాలి, ఫుల్ హెవీ రష్గా ఉంది, దేంట్లో బుక్ చేయాలి, ఎవరికి చెప్తే బుక్ అవుతాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్లాన్స్. చెప్పాను ఇంతకుముందు కూడా, నేను వీడియోలో చెప్పాను, సరదా వేరు, సరదా కూడా ఉండాలి, అలాగే ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. దాంతోపాటు దానికంటే ముందు ముఖ్యమైనది ఇది, దీని మీద ముందు దృష్టి పెట్టండి. అది సెకండరీ నీడ్, నాట్ ప్రైమరీ నీడ్. ఇది బాగా గుర్తుంచుకోండి, ప్రాథమిక అవసరం కాదు. డబ్బు తర్వాత మీద అనేది ప్రాథమిక అవసరం. మన సబ్జెక్టులో మాత్రం డబ్బు మాత్రమే ప్రాథమిక అవసరం, దాన్నే ముందు మీరు స్టడీ చేయాలి. కాబట్టి ముందు దీనికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత నెక్స్ట్ మీ అవసరాలు ఏందనేది మీరు రాసుకోవాలి, లేదా మీకు ఏ అవసరాలు ఉన్నాయని మీరు దాన్ని ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తున్నాను, మీకు రేపుకు జరిగేటి మీకు ఏం కావాలనేది ఇవాళ రాసుకోవద్దు. ఇది ఒక సీక్రెట్ అండి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, ఎల్లుండి ఏం కావాలనేది ఇవాళ రాసుకోవాలి. అంటే 24 అవర్స్ బిఫోర్ మీరు దాన్ని ప్లాన్ చేసి పెట్టాలి. కాబట్టి ఎల్లుండి కరెక్ట్గా మీరు ఏమేమి రాసుకున్నారో అదే జరుగుతుంది. మీరు చూడండి, కావాలంటే దీన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఒక 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో మనము 80-90% ఏమి ఇవ్వాలి, డబ్బు గురించి అఫర్మేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే 99% ఆలోచించినప్పుడు డబ్బు గురించి ఏదైనా సాధ్యమైనప్పుడు 100 ఆలోచించండి, ఒక్క పాయింట్ ఆలోచించండి, అన్నీ అయిపోతాయి కదా. ఏదైనా ఆలోచిస్తే 99% అవుతుంది, ఇంకొక పర్సెంట్ ఆలోచించండి, డబ్బు గురించి అన్నీ అయిపోతాయి, ఇంక అంతకంటే ఏం లేదు కదా. ఆ ఒక్కదాని దగ్గర మీరు ఎందుకు అయిపోతున్నారు? ప్రతి దగ్గర మీరు ఏం చెప్తున్నారు, 99% అయిపోయినట్టే, 99% నేను చేసేస్తాను, ఆ ఒక్కటి ఎందుకు ఆపుతున్నారు? నేను అడిగేది అది 100 అనేది 100 అనేది సంపూర్ణం. మీరు బాగా గుర్తుంచు, ఒక సున్నాను గీసినప్పుడు, ఒక వృత్తాకారాన్ని గీసినప్పుడు అది సంపూర్ణం అయినప్పుడే అది 100% అమ్మా. అవునండి. దాంట్లో ఏ కొద్దిగా లోటు ఉన్నా, కొద్దిగా గ్యాప్ ఉన్నా అది సంపూర్ణం కాదు. కాబట్టి మీరు 100% లేదా 100% మించి అని చెప్పండి. ఇక్కడ నుంచి మీ జీవితంలో ఏదైనా సరే ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకోండి. ఒక సున్న పూర్తి ఉన్నప్పుడే అది పరిపూర్ణం, అలాగే 100% అంటే పరిపూర్ణం. కాబట్టి ప్రతిదీ ఏదైనా సరే మీ జీవితంలో ఇక్కడ నుంచి ఏం చెప్తారంటే, పరిపూర్ణంగా ఉన్నాను,
101% నేను చేయగలను, 101% అయిపోయింది అని చెప్పండి. మనకు చాలా అలవాటు అయిపోయింది, 99% అయిపోయినట్టే ఇక 1% ఏముంది, అయిపోతుంది లేదా కాదు, అయిపోతుంది లేదా కాదన్నప్పుడు కాదు, అది కావచ్చు కాకపోవచ్చు, అక్కడ మీకే డౌట్ ఉంది ఎలా అవుతుంది. కాబట్టి ఇక నుంచి మీ జీవితంలో ప్రతి క్షణం ఏం చెప్పండి, నేను సంపూర్ణంగా ఉన్నాను, సంపూర్ణ సంపదతో కూడి ఉన్నాను, డబ్బుతో కూడి ఉన్నాను, ఆనందంతో కూడి ఉన్నాను, అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ పూర్ణంగా ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు తక్కువ లేదు, ఎక్కడ కూడా లోటు లేదు. ఈ పదాలు చెప్పడం అలవాటు చేయండి, మీ జీవితంలో అనంతమైన సంపద వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, అలాగే డబ్బు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఎల్లుండి ఏం కావాలి ఈరోజు రాసుకోండి, ఎల్లుండి మీకు ఎంత డబ్బు కావాలి, మీ చేతికి ఎంత అందితే మీ సమస్యలు తీరుతాయి. మీరేమనుకుంటారు, నాకు 10,000 అయితే చాలు, ఎల్లుండి వాడు గట్టేది ఉంది, అది అదొకటైతే అయిపోతుందా, దాని తర్వాత ఇంకా వేరే ఉంది కదా లిస్ట్, వాటంటే ఎవడు కట్టాలి అనుకోండి, ఒక 50,000 అనుకోండి, లేకపోతే 1,00,000 అనుకోండి, 1,00,000 అనుకోండి, అనుకోవడం వల్ల మనది ఏం పోయేది ఉందండి, దాంట్లో ఏమైనా ఖర్చు ఉందా. మీరు పదే పదే ఎప్పుడైతే చెప్తారో విశ్వం అప్పుడే తీసుకుంటుందని మనల్ని సార్లు చెప్పుకున్నాం మనం, చెప్పడానికి కూడా మనకు భయం, చెప్పడానికి కూడా బద్ధకం. కాబట్టి ఎక్కడ కూడా మీరు భయపడకండి, ఎక్కడ కూడా లోటు లేదు మీకు, మీరు సృష్టిస్తున్నారు లోటు. 99% అని కూడా 1% లోటు మీరే సృష్టించారు, అక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ 1% లోటు అనేది, అది లోటే చూపిస్తుంది. చాలామంది చెప్తారు ఏమంటే పనులన్నీ దగ్గరకు వచ్చినాయి, ఒక్క దగ్గరికి రాగానే ఒక్క పాయింట్లో అన్నీ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతున్నాయండి. మాకు మ్యాక్సిమం కంప్లైంట్స్ అంటే మీరు అన్నట్టు అన్నీ ఉంచుకుంటున్నామండి, చక్కచక్క అన్ని పనులు అయిపోతున్నాయి, అందరూ వస్తున్నారు, ఇక అయిపోయింది అనుకునే లోపు ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఎవరు చెప్తున్నారు, మీరే చెప్తున్నారు, నాతోనే 10 సార్లు చెప్పారు, ఇంకా చుట్టుపక్కలతో 2 సార్లు చెప్పారు, 100 సార్లు చెప్పుకుంటారు. మీరు ఏదైతే చెప్తే అదే విషయం తీసుకుంటుంది, నేను అని ఎప్పుడైతే మీరు డిసైడ్ చేసుకున్నారో అయాం అని, అయాం తర్వాత వచ్చే ప్రతి పదం యూనివర్స్ రికార్డ్ చేస్తుంది. మరి ఖచ్చితంగా నమ్మండి, దీంట్లో ఎలాంటి సంశయం లేదండి. మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్త ఆచితూచి మాట్లాడాలి, కొద్దిగా మీకు డిస్టర్బెన్సెస్ ఆగిపోండి, మాట్లాడకండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి, దాన్ని సరిచేసి కంటిన్యూ చేయండి. అంతేగాని ఏదో అనేసం కదా అయిపోయింది కదా అనుకుంటే అదే అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మాట మాట్లాడేందుకు చాలా జాగ్రత్తగా నేను అన్న తర్వాత ఏంటంటే బియ్యాన్ని మీ తర్వాత ఏదైతుందో అదంతా మీకు జరిగేది ఉంది, కాబట్టి అది ఎలా జరగాలనేది మీరే డిసైడ్ చేస్తున్నారు. ఆ డిసైడ్ చేసే లోపు మీరు దాన్ని సంపూర్ణంగా డిసైడ్ చేయండి, మీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త కేర్గా గమనించండి నేను చెప్పిన విషయం. నేను అన్నం అంటే విశ్వం తీసేసుకున్న తర్వాత మాటలన్నీ, అక్కడ నువ్వు మాత్రమే, నీతోని నువ్వు చెప్పిన మాటలు ఏవైతున్నాయో వాటిని విశ్వం నీకు అనుసంధానం చేసి నీకు తిరిగిస్తుంది అంతే. ఇది ఎంత సూక్ష్మంగా ఉందంటే అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. పదే పదే వినండి వీడియోని కావాలంటే. నేను అన్న తర్వాత వచ్చే ప్రతి పదాన్ని మీకు విశ్వం దాన్ని సమీకరించుకొని మీకు ఏం కావాలో ఇస్తుంది. కాబట్టి మీరు మంచి కోరుకుంటే మంచి ఇస్తుంది, చెడు కోరుకుంటే చెడు ఇస్తుంది, అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి మాటలు ఆచితూచి మాట్లాడండి, ప్రతి దగ్గర కూడా సంపూర్ణంగా చెప్పండి, 100% అని చెప్పండి. ఇక నుంచి ప్లాన్ వేయండి, మన టార్గెట్ ఏంటి, 5 సంవత్సరం 10 కోట్లు, 10 కోట్లు, 10 కోట్లు రావడానికి మీకు ఏమేమి కావాలి మీకు తెలియదు, ఎలా వస్తాయి మీకు తెలియదు, ఎవడు ఇస్తాడు తెలియదు, గురుగారు చెప్పేశారు మేము అనేసాం మేము సాధించేసాం, ఓకే, కనీసం ఆ 10 కోట్లు ఊహించే ఒక కెపాసిటీ వచ్చింది మీకు. ఇంతవరకు 1,00,000 ఇచ్చడానికి భయం మనకి, అవునండి, 1,00,000 నుంచి 10 కోట్లను మీరు ఇంత ఈజీగా సరదాగా ఆడుకున్నట్టు ఒక పాట పాడుకున్నట్టు నేను సంపాదించేసినందుకు కృతజ్ఞతలు చెప్పారంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ బంగారం ఇచ్చానులాగా కింద స్టెప్ ఇరిగిపోతుంది, కాబట్టి మళ్ళీ వెనక్కి రాకండి. 100 కోట్లు మీరు పది కోట్లు మీరు సంపాదించేశారు, అయిపోయింది, దాంట్లో ఏమాత్రం సంశయం లేదు, ఎక్కడ కూడా కిందికి రాకండి, ఇంకా పైకి అయ్యక. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే, మీ ఆలోచన విధి విధానం ఏదైతుందో ఎక్కడ కూడా తొట్టుపాటు పడకుండా అనుమానం రానివ్వకుండా ఆ దాని మీదే కాన్ఫిడెన్స్ ఉంచండి. ఇప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే దానికి అడగండి, విశ్వానికి అడిగేదాకా ఇవ్వదు, 10 కోట్లు సంపాదించ ఎలా సంపాదిస్తావు నీకు తెలియదు, ఎటు నుంచి వస్తాయి నీకు, ఎవడిస్తాడు నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ విశ్వానికి అడగండి, 10 కోట్ల రూపాయలు సంపాదించినందుకు కృతజ్ఞతలు, వాటికి సంబంధించిన అవకాశాలను ఇచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏం చేస్తుంది అది, ఇప్పుడు 10 కోట్లు అడిగాడే, ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు తప్పదు ఇక. కాబట్టి దానికి సంబంధించిన అవకాశాలు నీకు రావడం జరుగుతుంది. అంటే నువ్వు కూర్చున్నా డబ్బు ఎలా వస్తుందంటే డబ్బుకు సంబంధించిన అవకాశాలు వస్తాయి నీకు. అది ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు ఒక్కొక్కటి అందిపుచ్చుకో. మళ్ళీ ఇంకో పదం కూడా చెప్పాను నేను గతంలో, నాకు ఏదైతే సరి అయిందో అది మాత్రమే విశ్వం నా చేత చేయిస్తుంది. ఇప్పుడు అక్కడ నువ్వు ఏం డిస్టర్బెన్స్ కావు, అక్కడ ఏం మిస్టేక్ జరగదు. కాబట్టి మీకు అంత సక్రమంగానే మీ జీవితం జరుగుతూ సంపూర్ణంగా ముందుకు పోదు. 10 కోట్లు కాదు 100 కోట్లు కూడా మీరు బ్రహ్మాండంగా సంపాదించాలి, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఎక్కడ మీరు సంశయం రానియకండి, ఎలా ఉన్నారో స్టెబిలిటీగా అలాగే ఉండండి. ఖచ్చితంగా
ఎల్లుండి ఏం కావాలి ఈరోజు ప్లాన్ చేసుకోండి, దాన్ని పదే పదే చదవండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఒక 15 రోజులు చూడండి, మీరు రాసుకునే మీకు యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంటాయి, ఒక కొత్త అనుభవాన్ని పొందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.